हेलो फ्रेंड्स वेलकम टू गायत्री कुकिंग टिप्स मन वीडियो लो हेल्दी एंड टेस्टी चिन्निल्पाय पोड़ी चूपिस्तानू अंतकन्ना मुंदु मीरु मन चैनल नी इपड़े कोत्तगा चूस्तुन्नट्लयिते मन गायत्री कुकिंग टिप्स चैनल नी सब्सक्राइब चेसुकोंडी इप्पुडु चिन्निल्पाय पोड़ी एला चेयालो चूद्दामु నేను ఈ పొడికి ఒక మూడు చిన్నులపాయలు తీసుకున్నాను. ఇవి పై పొట్టి వలిచి ఇలా ఒక కప్పులోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చిన్నులపాయలు ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక కట్టర్ మీద కానీ ఇలా వేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఒక పెద్ద చాక్ తీసుకొని ఇలా ఒక్కొక్క చిన్నులపాయ తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చిన్నులపాయ మీద పొట్టు ఈజీగా వస్తుంది. అలాగే ఈ చిన్నులపాయ ఫ్రై చేసినప్పుడు బాగా వేగుతుంది. మామూలుగా చిన్నులపాయలు వెలవాలంటే ఓవెన్లో పెడుతూ ఉంటాము, లేకపోతే ఎండలో పెడుతూ ఉంటాము, లేకపోతే ఫ్రై చేసి పైన ఉన్న పొట్టు తీస్తూ ఉంటాము. ఈ పొడి చేసుకోవాలంటే పైన పొట్టు తీయాలి, అలాగే ఒక్కొక్కటి దంచుకోవాలి. అలా కాకుండా మనం చాక్తో ప్రెస్ చేసి తీసామంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి. చిన్నులపాయలు హెల్త్కి చాలా మంచిది. మనం పప్పుల్లో కానీ లేదంటే కర్రీస్లో కానీ వేసామంటే పిల్లలు తీసి పక్కన పెడుతూ ఉంటారు, కొంతమంది పెద్దలు కూడా తినరు. అలా కాకుండా ఈరోజు నేను చెప్పిన విధంగా చేసుకున్నామంటే దోశ మీద కానీ లేదా ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. లేదంటే అన్నంలో అయినా ఫస్ట్ ముద్దలో ఒక స్పూను ఈ పొడి వేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా వలిచిన చిన్నులపాయలన్నీ ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 1/4 కప్పు మినపప్పు వేసి వేయించుకుందాము. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు మినపప్పు బాగా వేగుతుంది. మినపప్పు కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసి సిమ్లో పెట్టుకొని అలాగే వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. కొంచెం ధనియాలు కూడా వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి జస్ట్ 3 సెకండ్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఒలిచిపెట్టుకున్న చిన్నులపాయలు అందులో వేసి వేయించుకుందాము. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, అప్పుడే లోపల వరకు బాగా వేగుతుంది. చిన్నులపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపించినట్టు ఈ కలర్ వచ్చేంత వరకు చిన్నులపాయలు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కూడా ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని 1/2 కప్ వేసుకొని వేయించుకుందాము. ఈ పొడి రెడీ అయిన తర్వాత నేను అన్నంలో తిన్నాను. కానీ మామూలుగా ఈ పొడి ఇడ్లీలోకైనా దోశ మీదకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కంటే కొంచెం చప్పగా అనిపించింది నాకు. ఒకవేళ మీరు అన్నంలో తినాలనుకుంటే 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు అన్నీ బాగా ఆరిపోయినాయి. చిన్నులపాయలు కూడా బాగా క్రిస్పీగా ఉన్నాయి ఆరిపోయిన తర్వాత. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వాటితో పాటు మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఈ కరివేపాకు, చిన్నులపాయలు తొందరగా గ్రైండ్ అవుతాయి కాబట్టి తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్ ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే సరిపోయినంత ఉప్పు, నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను, కొంచెం చింతపండు వేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు అలాగే చిన్నులపాయలు కూడా వేసి మిక్సీ వేసుకుందాము. ఈ పొడిని మరీ మెత్తగా వేసుకోకూడదు. ఈ విధంగా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలో కానీ లేదా దోశల్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అన్నంలో తిన్నాను, నాకు కొంచెం స్పైసీ తగ్గినట్టు అనిపించింది. మీరు అన్నంలో కావాలంటే కొంచెం స్పైసీ పెంచుకోవచ్చు. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన గాయత్రి కుకింగ్ టిప్స్ ఛానల్